పట్టణ ప్రభుత్వాలు గురించి తెలియజేసే రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ ఈ 74 అమెండ్మెంట్ యాక్ట్ 74వ రాజ్యాంగ సవరణ చేయబడిన సంవత్సరం 1992 ఈ పట్టణ ప్రభుత్వాల గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్స్ రాజ్యాంగంలో 243 పి నుండి 243 జెడ్ జి వరకు రాజ్యాంగంలో ఈ పట్టణ ప్రభుత్వాల గురించి పొందుపర్చడం జరిగింది ఈ పట్టణ ప్రభుత్వాలు లేదా 74వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన సంవత్సరం 1993 జూన్ 1వ తారీఖున ఇవి అమల్లోకి రావడం అనేది జరిగింది 73 రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణేమో 74వ పట్టణ ప్రభుత్వాల గురించి 73వ రాజ్యాంగ సవరణేమో గ్రామీణ ప్రభుత్వాల గురించి వివరించడం అనేది జరుగుతుంది ఈ రెండు ప్రభుత్వాలను మన స్థానిక ప్రభుత్వాలు అంటారో ఆ స్థానిక ప్రభుత్వాల్లో 74వ రాజ్యాంగ సవరణ పట్టణ ప్రభుత్వాల గురించి తెలియజేస్తుంది మరి పౌర సౌకర్యాలు అనేవి గ్రామ పంచాయతీలో మరియు మండలాల్లో జిల్లాల్లో పౌర సౌకర్యాలు కల్పిస్తారు అదే విధంగా పట్టణ ప్రభుత్వాల్లో కూడా పౌర సౌకర్యాలు కల్పిస్తారు పౌర సౌకర్యాలు అంటే నీటి సరఫరా చేయించడం వీధి లైట్ల ఏర్పాటు చేయడం మరియు మురికి కాలువల నిర్వహణ మరియు విద్యుత్ ఏర్పాటు చేయడం ఇవన్నీ గ్రామ పంచాయతీలో మరియు పట్టణ ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసేటువంటి పౌర సౌకర్యాలు మరి నగరాల్లో పెద్ద పెద్ద పట్టణాల్లో జనాభా అధికంగా ఉంటుంది అదే విధంగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు జనాభా వలస వస్తారు కాబట్టి వాళ్ళకు రోజు కొత్త కొత్త కాలనీలు పట్టణాల్లో ఏర్పాటు చేయడం విస్తీర్ణం అనేది పెరగడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఈ పౌర సౌకర్యాలు కల్పించడం అనేది ఒక పెద్ద కష్టమైనటువంటి పనిగా దాన్ని భావిస్తారు ఆ నగరాల్లో పెద్ద పెద్ద పట్టణాల్లో ఏదైతే పౌర సౌకర్యాలు కల్పిస్తారో ఆ కల్పించేటువంటి పెద్ద వ్యవస్థనే మనం ఏమంటారంటే పట్టణ ప్రభుత్వాలుగా పేర్కొంటారు ఈ పట్టణ ప్రభుత్వాలను వీటిని మన పురపాలక సంఘాలుగా పేర్కొంటారు వీటిని జనాభాను బట్టి అంటే పాపులేషన్ ఆధారంగా జనాభాను బట్టి ఈ పురపాలక సంఘాలను మూడు రకాలుగా వర్గీకరిస్తారు ఒకటి నగర పంచాయతీ అనే ఒక రకము నగర పంచాయతీ రెండు మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ వీటినే పురపాలక సంఘాలు లేదా మున్సిపాలిటీలు గాని కూడా పేర్కొంటారు మూడోది మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ వీటిని మూడు రకాలుగా జనాభాను బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు మరి జనాభాను బట్టి మూడు రకాలు కాబట్టి నగర పంచాయతీ అంటే 20,000 జనాభా నుండి 40,000 వరకు గల జనాభా కలిగినటువంటి ప్రాంతాలను నగర పంచాయతీలుగా వర్గీకరిస్తారు ఇంకా మున్సిపల్ కౌన్సిల్ కూడా జనాభాను బట్టి అన్నాం కాబట్టి 40,000 నుండి 3,00,000 లోపు 3,00,000 లోపు జనాభా ఉంటే వాటిని మున్సిపల్ కౌన్సిల్గా మరియు 3,00,000కు పైన జనాభా ఉంటే 3,00,000 పైన జనాభా ఉంటే వాటిని మున్సిపల్ కార్పొరేషన్గా వీటిని వర్గీకరించడం అనేది జరుగుతుంది మరి ఈ పట్టణ ప్రభుత్వాలలో మనకు నగర పంచాయతీ ఏర్పాటు చేయాలంటే 20,000 నుంచి 40,000 జనాభా కలిగి ఉండాలి మరి మన పట్టణ ప్రభుత్వాల చాప్టర్లో కరీంనగర్లోని వేములవాడ నగర పంచాయతీ గురించి మనకు ఇక్కడ ఈ చాప్టర్లో పొందుపరచడం జరిగింది కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి వేములవాడ నగర పంచాయతీ 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంతకంటే ముందు ఇది మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగేది మరి ఇంతకుముందు గ్రామ పంచాయతీ చాప్టర్లో మేజర్ గ్రామ పంచాయతీ గురించి మైనర్ గ్రామ పంచాయతీ గురించి డిస్కషన్ చేశాం మేజర్ గ్రామ పంచాయతీ అంటే పెద్ద గ్రామ పంచాయతీ మైనర్ గ్రామ పంచాయతీ అంటే చిన్న గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అంటే ఏంటంటే సంవత్సరానికి 60,000 ఆదాయం కంటే ఏదైతే ఎక్కువ వస్తుందో దాన్ని మేజర్ గ్రామ పంచాయతీ అంటారు అంటే అది పన్నుల ద్వారా కావచ్చు మిగతా ఏ రూపకైనా కావచ్చు సంవత్సరానికి 60,000 ఆదాయం కంటే ఎక్కువ వస్తే దాన్ని మేజర్ గ్రామ పంచాయతీ దాన్నే పెద్ద గ్రామ పంచాయతీ అంటారు సంవత్సరానికి 60,000 ఆదాయం కంటే తక్కువ వస్తే దాన్ని మైనర్ గ్రామ పంచాయతీ అంటారు దాన్నే చిన్న గ్రామ పంచాయతీగా పేర్కొంటారు
మరి ఈ వేములవాడ నగర పంచాయతీ 2011 సంవత్సరం నాటికి మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగింది. 2011 సంవత్సరం తర్వాత ఇదే నగర పంచాయతీగా కొనసాగుతుంది. నగర పంచాయతీ అంటే సంవత్సరానికి లేదా సారీ 20,000 జనాభా నుండి 40,000 జనాభా పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం నగర పంచాయతీగా దాటిని పేర్కొనవని జరుగుతుంది. మరి ఈ నగర పంచాయతీలో ఈ వేములవాడ నగర పంచాయతీలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనేది ఇక్కడ నెలకొని ఉన్నది. ఆ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పేరే శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం. ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి భక్తులు కూడా ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో వస్తారు. ఆ భక్తుల రద్దీ దృష్ట్యా ఇక్కడ ఆ రోడ్లను శుభ్రపరచడం మరియు చెత్తను సేకరించడం మరియు చెత్తను ఆ ప్రాంతం నుంచి బయట ప్రాంతానికి తరలించడం లాంటి ముఖ్యమైనటువంటి పనులు ఆ నగర పంచాయతీ వేములవాడలో నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం పబ్లిక్ రాజరాజేశ్వరి దేవస్థానం సందర్శించడానికి వస్తుంటారు కాబట్టి ఆ పబ్లిక్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఒక పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరాని చేస్తారు. ఆ పైప్ లైన్ల ద్వారా చేసేటువంటి నీటి సరఫరాని ఏమని పిలుస్తారంటే ఆకాశ గంగ అని పిలుస్తారు. ఈ ఆకాశ గంగ అనే పథకాన్ని నీటి సరఫరా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2003 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ ఆకాశ గంగ అనే నీటి సరఫరా పథకాన్ని ఏ పథకం ద్వారా దాన్ని రూపొందించారంటే స్వజల ధార పథకం ద్వారా. ఈ ఆకాశ గంగ అనే పథకం ద్వారా నీటి సరఫరా చేస్తూ 2003 సంవత్సరం నుండి మొత్తం 5,000 కుటుంబాలకు వీటిని నీటి సరఫరా అనేది కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రతి 15 నుండి 20 కుటుంబాలకు మరియు 10 నుండి 20 కుటుంబాల మధ్య 15 కుటుంబాల మధ్య కూడా ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసి అక్కడ పబ్లిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ నీటి సరఫరా అనేది కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చెత్త సేకరించడం కోసం ఆ పబ్లిక్ చేతులకు తొడుగులు అనేది కూడా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు చెత్తను సేకరించడం ద్వారా తన చేతులు పాడు కాకుండా ఉండడం కోసం వాళ్ళు తన గ్లౌజ్ను మరి ఇతర సామాగ్రిని కూడా అక్కడ నగర పంచాయతీలో కేటాయిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ కూడా చెత్తను పారవేయడానికి డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ డంపింగ్ యార్డ్ అనేది. డంపింగ్ యార్డ్లు ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి లేదా మండలాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి లేదా పట్టణ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి చెత్తను ఇక్కడ పబ్లిక్కు ఇబ్బంది కలగకుండా ఆ నగరాలకు దగ్గరలో ఆ డంపింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కరీంనగర్ నగర పంచాయతీలో కూడా డంపింగ్ యార్డ్ అనేది 5 కిలోమీటర్ల దూరంలో వాటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి అదేవిధంగా ఈ కరీంనగర్ దగ్గరలో ఉన్నటువంటి వేములవాడ నగర పంచాయతీలో అక్కడ నగర పంచాయతీ దగ్గరలో ఒక వాగు కూడా ఉంటుంది. ఆ వాగులో ప్రతి సంవత్సరం దసరా ముందు ఏదైతే బతుకమ్మ నిర్వహిస్తారో ఈ వాగులో కూడా ప్రతి సంవత్సరం దసరా కంటే ముందు బతుకమ్మ వేడుకలు కూడా ఈ వాగులో నిర్వహించడం జరుగుతుంది. ఆ బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బతుకమ్మకు ఏదైతే మన సంస్కృతికి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఎట్లయితే బతుకమ్మ నిర్వహించుకుంటారో అదేవిధంగా ఈ వేములవాడ దగ్గర ఉన్నటువంటి ఆ రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి వాగులో కూడా అలాంటి వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశాలు మనకు ఈ నగర పంచాయతీ చాప్టర్లో దీన్ని పొందుపరిచారు. దీంట్లో రెండో అంశం మున్సిపల్ కౌన్సిల్. ఈ మున్సిపల్ కౌన్సిల్ అనేది 40,000 నుండి 3 లక్షల లోపు ఏర్పాటు చేస్తారు. ప్రతి మున్సిపాలిటీలో ఒక మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది. ఈ మున్సిపల్ కౌన్సిల్లోని సభ్యులని ఏమంటారంటే కౌన్సిలర్స్ అంటారు. ఈ కౌన్సిలర్స్ ప్రజల చేత ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. ఈ కౌన్సిలర్స్ ప్రతి మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్స్ ప్రజల చేత ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకోబడుతూ కౌన్సిలర్స్ తమలో నుండి ఒకరిని మున్సిపల్ చైర్మన్గా మరొకరిని డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. మరి మున్సిపాలిటీ సమావేశాలు కూడా ప్రతి 3 నెలలకోసారి మున్సిపల్ సమావేశాలు నిర్వహిస్తారు.
ఈ మున్సిపల్ సమావేశాలకు మున్సిపల్ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ మున్సిపల్ చైర్మన్ కనుక అందుబాటులో లేకపోతే మున్సిపల్ డిప్యూటీ చైర్మన్ ఈ కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. మరి ఈ మున్సిపాలిటీ సమావేశాలకు ఓటు వేసే అధికారం కలిగినటువంటి వ్యక్తులు ఆ మున్సిపాలిటీ వ్యవస్థలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్సీ, ఒక కోఆప్షన్ మెంబర్ ఉంటాడు. కోఆప్టెడ్ మెంబర్ అంటున్నాం. కోఆప్టెడ్ మెంబర్ అంటే ఎవరంటే మైనారిటీకి సంబంధించిన ఒక వ్యక్తిని ఈ మున్సిపల్ చైర్మన్ అతన్ని నామినేట్ చేస్తారు. నామినేటెడ్ పదవి. ఆ కోఆప్టెడ్ మెంబర్ కూడా ఈ మున్సిపల్ సమావేశాల్లో ఓటు వేసే అధికారం కలిగి ఉంటాడు. ఇంకా మిగతా వ్యక్తులందరూ మున్సిపాలిటీ సమావేశంలో పాల్గొంటారు, కానీ ఓటు వేసే అధికారం లేకుండా ఉంటారు. జిల్లా కలెక్టర్ పాల్గొంటారు. ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు మరియు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు మరియు డైరీ సంఘాల చైర్మన్ మరియు సహకార సంఘం చైర్మన్, మిగతా వాళ్ళు కూడా తమ ఓటు వేసే అధికారం లేకుండా మున్సిపాలిటీ సమావేశంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. మరి మున్సిపాలిటీలో కూడా ఒక అధికారి ఉంటాడు. ఆ మున్సిపాలిటీలోని అధికారిని మున్సిపల్ కమిషనర్ అంటారు. ఆ మున్సిపల్ కమిషనర్ అనే వ్యక్తి గ్రూప్ వన్ అధికారి ఉంటాడు. గ్రూప్ వన్ కేడర్కి సంబంధించినటువంటి అధికారి ఉంటాడు మున్సిపల్ కమిషనర్ అనే వ్యక్తి. అతన్ని రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి వ్యక్తి ఈ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ అనే వ్యక్తి పనిచేయడం అనేది జరుగుతుంది. ఇందులో మూడో అంశం మున్సిపల్ కార్పొరేషన్. 300,000 పైన జనాభా ఉంటే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. మరి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక కార్పొరేషన్ కౌన్సిల్ ఉంటుంది. ఈ కార్పొరేషన్ కౌన్సిల్లోని సభ్యులని ఏమంటారంటే కార్పొరేటర్స్ అంటారు. ఈ కార్పొరేటర్స్ కూడా ప్రజల చేత ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. ప్రతి కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ నుండి తమలో నుండి ఒకరిని మేయర్గా, మరొకరిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకుంటారు. మరి ఈ మేయర్ డిప్యూటీ మేయర్ యొక్క ఎన్నికనేమో పరోక్ష ఎన్నిక, కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ ఇద్దరేమో ప్రజల చేత ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. మరి మున్సిపల్ చైర్మన్ ఏమో మున్సిపాలిటీలో మొదటి పౌరుడిగా కొనసాగుతాడు, మేయర్ ఏమో నగరంలో మొదటి పౌరుడిగా కొనసాగడం అనేది జరుగుతుంది. మరి ఈ కార్పొరేషన్ సమావేశాలు కూడా 3 నెలలకోసారి నిర్వహిస్తారు. 3 నెలలకోసారి కౌన్సిల్ సమావేశాలు కూడా 3 నెలలకోసారి నిర్వహిస్తారు. మరి ఈ కార్పొరేషన్ సమావేశాలు కూడా మేయర్ అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ మేయర్ కనుక అందుబాటులో లేకపోతే ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ ఆ కార్పొరేషన్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. మరి మేయర్ డిప్యూటీ మేయర్ను పరోక్షంగా ఎన్నుకుంటారు. మరి ఈ కార్పొరేషన్ సమావేశాలకు మరియు కౌన్సిలర్ సమావేశాలకేమో మున్సిపల్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కార్పొరేటర్ సమావేశాలేమో మేయర్ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో వాటిని నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి మేయర్ డిప్యూటీ మేయర్ మరి మున్సిపల్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ వీళ్ళను పరోక్షంగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇవి రెండు కూడా 3 నెలలకోసారే సమావేశాలన్నీ నిర్వహిస్తారు. మరి కార్పొరేటర్లో కూడా ఒక అధికారి ఉంటాడు. కార్పొరేటర్లోని అధికారిని ఏమంటారంటే అంటే మున్సిపాలిటీ కౌన్సిల్లోని కమిషనర్ ఏమో మున్సిపల్ కమిషనర్ అంటారు. కార్పొరేషన్లోని అధికారినేమో కార్పొరేషన్ కమిషనర్గా పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారి ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారి ఇక్కడ కార్పొరేషన్లో అధికారిగా కొనసాగుతాడు. ఓకేనా? ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఇక్కడ అధికారి సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఈ కార్పొరేటర్స్లో అధికారిని అతని కార్పొరేషన్ కమిషనర్గా అతను పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఈ కార్పొరేటర్స్ ఎన్నికలు కావచ్చు, కౌన్సిలర్ ఎన్నికలే కావచ్చు, ఇవి ఎన్నికల ద్వారానే వీళ్ళను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. మరి కార్పొరేటర్ సమావేశాలు కూడా ఓటు వేసే అధికారం కలిగినటువంటి వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే హాజరవుతాడు, స్థానిక ఎంపీ హాజరవుతాడు, స్థానిక ఎమ్మెల్సీ హాజరవుతాడు,
మరియు ఇక్కడ కార్పొరేటర్స్ లో ఇద్దరు కోఆప్టెడ్ మెంబర్స్ ఉంటారు, అంటే మైనారిటీకి సంబంధించిన వ్యక్తులు. అంటే ఎక్కువగా మైనారిటీ వాళ్ళు మనకు ముస్లింలు క్రైస్తవులకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు కార్పొరేటర్స్ లో వాళ్ళిద్దరిని మేయర్ నామినేట్ చేస్తాడు. ఒక కోఆప్టెడ్ మెంబర్ నేమో కౌన్సిలర్స్ లో మున్సిపల్ కౌన్సిల్ లో ఒక కోఆప్టెడ్ మెంబర్ను నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఈ నలుగురు వ్యక్తులకు కార్పొరేషన్ లో ఓటు వేసే అధికారం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్సీ, ఇద్దరు కోఆప్టెడ్ మెంబర్స్ అంటే మైనారిటీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళని మనం అల్పసంఖ్యాక వర్గాల వారు అంటున్నాం. అంటే క్రైస్తవ వర్గానికి సంబంధించిన వ్యక్తి కానీ లేదా ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఈ కార్పొరేషన్ సమావేశంలో వాళ్ళు ఓటు వేసే అధికారం కలిగిన వ్యక్తులు. ఇంకా ఓటు వేసే అధికారం లేకుండా కార్పొరేషన్ సమావేశంలో పాల్గొనే వ్యక్తులు జిల్లా కలెక్టర్ కూడా పాల్గొంటాడు, మేయర్ కూడా పాల్గొంటాడు, దానికి అధ్యక్షత వహించేది కూడా అతనే, మరియు సహకార సంఘాల చైర్మన్, మరియు డైరీ సంఘాల చైర్మన్, మరియు ఆ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య రాజకీయ నాయకులు కూడా ఆ కార్పొరేషన్ అధికార విధులలో పాల్గొనడం అనేది జరుగుతుంది. మరి కౌన్సిలర్స్కు, మున్సిపల్ కౌన్సిల్కు, మరియు మున్సిపల్ కార్పొరేషన్కు ఉండేటువంటి అధికారుల విధులు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, ఆ మున్సిపల్ కార్పొరేషన్ మరి కౌన్సిల్ విధించేటువంటి విధులు, ఇది నీటి సరఫరా చేయడం, వీధి దీపాల ఏర్పాటు చేయడం, మురికి కాల్వల నిర్వహణ, కొత్త కట్టడం, మరియు విద్యుత్ సరఫరా చేయడం, పాఠశాలల నిర్వహణ, మరియు పట్టణాల్లో మున్సిపాలిటీలో కేంద్రీయ విద్యాలయాల నిర్వహణ, ఇవన్నీ కూడా మున్సిపల్ మరి కార్పొరేషన్ పరిధిలో వాటిని నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి నిధుల ద్వారా వచ్చే నీటిపై పన్ను ఇస్తారు, ఇంటిపై పన్ను ఇస్తారు, సంతలపై పన్ను, మరియు వినోదాలపై పన్ను, అంటే సినిమా టాకీస్లపై కానీ మరి ఏదైనా సర్కస్లపై కానీ మిగతా వినోదాలపై కూడా పన్ను అనేది విధిస్తారు. ఇవన్నీ కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో విధించేటువంటి పన్నులు. మరి ఇక్కడ ఎవరైనా ఈ కార్పొరేషన్ పరిధిలో కానీ మరియు కౌన్సిల్ పరిధిలో కానీ ఏవైనా తన యొక్క ప్రజల యొక్క వినతి కనుక ఇవ్వాలంటే కార్పొరేషన్ పరిధిలో అక్కడ మున్సిపల్ చైర్మన్కి ఇవ్వాలి, లేదా ఆ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్కి ఇవ్వాలి, లేదా ఎక్కడైనా ఆ వార్డు శుభ్రంగా లేకపోయినా మరియు ఆ వార్డు వీధి లైట్లు ఏదైనా సరిగా నిర్వహించకపోయినా వాటి పరిధిలో ఉన్నటువంటి వ్యక్తికేమో కార్పొరేటర్స్కు తమ యొక్క ప్రజల యొక్క వినతి పత్రం అనేది ఇవ్వాలి. వాళ్ళు కనుక అందుబాటులో లేకపోతే ఆ మేయర్కు లేదా డిప్యూటీ మేయర్కైనా తమ యొక్క ప్రజల యొక్క ప్రజల వినతి పత్రం అనేది ఇవ్వచ్చు. దాని ద్వారా ఏదైతే ఆ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలే కావచ్చు, కార్పొరేటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ వాళ్ళు రక్షణ అనేది కల్పిస్తారు. ఆ వీధి లైట్లను శుభ్రం చేయడం, మరియు వీధి దీపాలను ఏర్పాటు చేయడం, మరియు మురికి కాలువలను బాగు చేయడం, ఇవన్నీ ఆ కౌన్సిల్ కార్పొరేటర్ అనేది చూస్తారు. ఇదే కాకుండా మరియు దేశంలో మెరుగైన సేవలు అందించడం కోసం మనకు ఇలాంటి సౌకర్యాలు, పౌర సౌకర్యాలు కల్పించడం కష్టమైనటువంటి పని కాబట్టి ఈ కష్టమైన పనిని తగ్గించడం కోసం మనకు ప్రైవేట్ కాంట్రాక్టర్లపై ఆధారపడుతున్నారు. ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్లనే మనం ఏమంటున్నామంటే మనం సబ్ కాంట్రాక్టింగ్గా పేర్కొంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలపై భారం అనేది రోజు రోజు పెరిగిపోతుంది కాబట్టి ఆ పెరుగుతున్నటువంటి దృష్ట్యా తగ్గించడం కోసం మన ప్రభుత్వాలు దేశంలో మెరుగైన సేవలు అందించడం కోసం ప్రైవేట్ కాంట్రాక్టర్లపై ఆధారపడుతున్నారు. ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి ఆ కాంట్రాక్టింగ్నే మనం ఏమంటున్నామంటే సబ్ కాంట్రాక్టింగ్గా దాన్ని పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ సబ్ కాంట్రాక్టింగ్ ద్వారా తమ విధులు అనేది రోజు రోజుకు మున్సిపల్ పరిధిలో మరియు కార్పొరేషన్ పరిధిలో తమ విధులు అనేది నిర్వర్తించడం అనేది జరుగుతుంది.